మల్లారెడ్డి ఐటీ దాడుల ఇష్యూలో ఒక పెద్ద బ్రేకింగ్ ఉంది. రాత్రంతా హైడ్రామా నడిచింది. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఐటీ ఆఫీసర్లపైన మల్లారెడ్డి కంప్లైంట్ చేసిండ్రు. కొడుకును బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు ఐటీ అధికారులు అంటూ హైడ్రామా నడిచింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండ్రు. సేమ్ టైం ఐటీ ఆఫీసర్లు కూడా దుండిగల్ పోలీస్ స్టేషన్లో మల్లారెడ్డి పైన కంప్లైంట్ చేసిండ్రు. ఐటీ ఆఫీసర్ని మల్లారెడ్డి తన ఇంట్లో బంధించిండ్రు. తన ఇంట్లో ఆయన ఉంచుకున్నారు, బంధించినని ఐటీ ఆఫీసర్లు కూడా కంప్లైంట్ చేసిండ్రు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఐటీ సోదాల ఇష్యూలో అర్ధరాత్రి అంతా కూడా హైడ్రామా నడిచింది. ఐటీ ఆఫీసర్లు సీజ్ చేసిన ఒక ల్యాప్టాప్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయినరు. దాన్ని ఉటావుటిన తెల్లవారుజామున మళ్ళీ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి పోయినట్లుగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి షరీఫ్ మనకు అందుబాటులో ఉన్నారు. షరీఫ్, శివారెడ్డి, నిన్న జరిగినటువంటి రాత్రి జరిగినటువంటి హైడ్రామాకు సంబంధించి మాత్రం చాలా క్లారిటీస్ రావాల్సిన అవసరం ఉంది. నిన్న మనం చూసినాం, అర్ధరాత్రి మంత్రి మల్లారెడ్డి ఎలాంటి ఎస్కార్ట్ లేకుండా కేవలం డ్రైవరు, ఆయన వ్యక్తిగత డ్రైవరు, ఎస్కార్ట్ వెహికలే కానీ కేవలం ఇద్దరు మాత్రమే ఉండే వాళ్ళు అక్కడ నుంచి రావడం, తర్వాత తన కొడుకు ఉన్న హాస్పిటల్లో ఐటీ అధికారులు వచ్చి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని చెప్పి ఆయన కొడుకును కలిసిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఇంట్లోనే ఐటీ అధికారులను ఆయన చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఐటీ అధికారి దగ్గర ఉన్నటువంటి సీజీడ్ ల్యాప్టాప్ ఏదైతే ఉందో ల్యాప్టాప్ ని గుంజుకున్నారు అనేటువంటి అభియోగాలపైన ప్రస్తుతానికైతే ఐటీ అధికారులు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఇక అది కంప్లైంట్ నడుస్తున్నటువంటి అది కంప్లైంట్ చేస్తున్నటువంటి క్రమంలోనే అనూహ్యంగా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్, అతని ఇంటికి నియర్ బై ఉన్నటువంటి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట గేట్ దగ్గర ఒక ల్యాప్టాప్ ప్రత్యక్షమైంది. మరి ఆ ల్యాప్టాప్ పెట్టిన వ్యక్తులు ఎవరు అనేది కూడా చర్చకు దారితీస్తుంది. ల్యాప్టాప్ చేంజ్ చేసే ఉద్దేశపూర్వకంగా ఈ వేరే ల్యాప్టాప్ ని అక్కడ పెట్టారా అనేది కూడా ఒకటి చర్చ జరుగుతుంది. మరోవైపు ఐటీ అధికారులపైన మొదటి నుంచి కూడా మంత్రి ఆరోపణలు చేస్తున్నాడు. ఎంతవరకు సీజ్ చేశారనేటువంటి అంశాలపైన వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు 100 కోట్ల రూపాయలు సీజ్ చేసినాము, దానికి సంబంధించి పంచనామా సంతకాలు తీసుకున్నాం అనే మాటని ఐటీ అధికారులు చెప్పినట్లు కూడా మంత్రి మల్లారెడ్డి చెప్తున్నాడు. కానీ గత కేసెస్ లో మనం చూసినాం, ఎక్కడ కూడా బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నటువంటి మల్లారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా ప్రశాంతంగా సోదాలు జరుగుతున్నాయి, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, ఐటీ ఆఫీసర్లు ఇబ్బంది ఏం లేదని చెప్పింది కదా. తర్వాత మళ్ళీ ఈ హైడ్రామా ఎందుకు వచ్చింది? ఎస్, అదే అది ఆ మల్లారెడ్డి సానుభూతి పనులు వాళ్ళకి టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్త వచ్చినప్పుడు కూడా చెప్పాడు, పక్కన బంది చాలా కాన్ఫిడెంట్ గా ఒక విక్టరీ విజయం చూపించుకుంటానే గేట్ నుంచి బయటకు వచ్చి కూడా చెప్పారు, ఎలాంటి దందా జరగలేదు, ఎలాంటి అక్రమాలు జరగలేదు, నేను బేషరత్గా ఉన్నాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటి మాట చెప్పిన ఆయన రాత్రికి రాత్రే దాదాపు 48 గంటల పాటు సోదాలు జరగడం, సోదాలకు సంబంధించిన ప్రోగ్రెస్ అంతగా మెల్లమెల్లగా మీడియా నుంచి లీక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లలోనే ఈయన బయటికి రావడం, ఇలాంటి సెక్యూరిటీ కూడా బయటికి లేకుండా రావడం, తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం, ఇదంతా కూడా జరిగింది. ప్రస్తుతానికైతే ఐటీ అధికారుల పైన కూడా నిన్న ఆయన దుర్భాషలు ఆడిండు, అక్కడ నుంచి వెళ్ళగొట్టాలి, వాళ్ళందరినీ కూడా తరిమికొట్టాలనేటువంటి మాట ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ పైన కూడా ఐటీ అధికారులు కూడా సీరియస్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఈ ల్యాప్టాప్ ఏంటి, అలా సదరు ఐటీ అధికారుల నుంచి లాక్కెళ్ళినటువంటి ల్యాప్టాప్ ని ఎక్కడ ఉంచారు అనేటువంటి విషయాలపైన చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. మరి దుండిగల్ పోలీసులు కావచ్చు, దాంతోపాటు ఇప్పుడు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ ని పూర్తి స్థాయిలో కూడా తమ ఆధీనంలోకి సిఆర్పీఎఫ్ బలగాలు తీసుకోవడం జరిగింది. దీనిపైన ఏ రకమైనటువంటి క్లారిటీ టు పోలీసులు ఇవ్వబోతున్నారు, ఆ తర్వాత కంప్లీట్ గా ఆల్రెడీ పంచనామా కూడా నిర్వహించాము, సంతకాలు కూడా తీసుకున్నాం అనేటువంటి మాటను కూడా ఐటీ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇంకా సీజుడ్ ప్రాపర్టీకి సంబంధించి కూడా ఐటీ అధికారులు అధికారికంగా చెప్తే గానీ తెలియని సిచ్యువేషన్. థ్యాంక్ యూ షరీఫ్ అప్డేట్స్ ఇచ్చినందుకు. మొత్తానికి మల్లారెడ్డి ఆస్తులపైన వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు, వాళ్ళ కాలేజీల్లో పనిచేసే సిబ్బంది ఇట్లా ప్రతి ఇల్లును సోదాలు చేసిండ్రు. చివరి దశకు చేరుకున్నది ఐటీ సోదాలు. ఆల్మోస్ట్ వాళ్ళ అల్లుడి ఇంట్లో కూడా సోదాలు ముగిసినాయి, వాళ్ళ బంధువుల ఇంట్లో కూడా సోదాలు ముగిసినాయి. ఫైనల్గా మల్లారెడ్డి ఇంట్లో సోదాలు నడుస్తుండగా తెలుస్తుంది. బహుశా ఈరోజుతో సోదాలు ముగిసే అవకాశం ఉంది. కానీ రాత్రి జరిగిన ఈ హైడ్రామా ఎట్లాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందో చూడాల్సి ఉంది.